సోదరులకి నమస్కారం. మన వ్యవసాయం మా సమాచారం ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వరి సాగు సుమారు 44 లక్షల ఎకరాల్లో సాగుతుంది. ఈ వరి పంటలోని వివిధ రకాలను మనం గమనించినట్లయితే, మొదటి రకం సాంబ మషూరి, బీపీటీ 5204 అని కూడా అంటారు. ఈ ఖరీఫ్ రకం పంటకాలం 145 రోజుల నుండి 150 రోజులు, దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. ఈ రకం అనేది అగ్గి తెగులు, ఎండాకు తెగులను తట్టుకుంటుంది. సన్న రకం. రెండో రకం వచ్చేసి సోనా మషూరి, బీపీటీ 3291. ఇది కూడా ఖరీఫ్ రకం, పంటకాలం 145 రోజులు. ఈ సోనా మషూరి రకం కూడా అగ్గి తెగులను తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. గింజ సన్న రకమైంది. విజేత ఎంటీయు 1001 రకం, ఖరీఫ్ రకం, పంటకాలం 140 రోజులు. రబీ కాలానికి కూడా అనుకూలం. సుడిదోమ, అగ్గి తెగులను తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకి 2.5 టన్నులు. కోస్తా జిల్లాల్లో రెండు పంటలు పండించడానికి అనుకూలమైనది. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కాటన్ దూర సన్నాలు, ఎంటీయు 1010. రబీ రకం, పంటకాలం 120 రోజులు. సుడిదోమ, అగ్గి తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకి 3.2 టన్నులు. ఇంకో వెరైటీ ప్రభాత్, ఎంటీయు 3626. అగ్గి తెగులు తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకి 2.5 టన్నులు. కోస్తా జిల్లాల్లో పండించే ప్రాంతాలకు అనువైనది. చేను పడిపోదు, ముతక బియ్యం. ఇంకో రకం వజ్రం, ఎంటీయు 5249. ఖరీఫ్ రకం, పంటకాలం 150 రోజులు. సుడిదోమను తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. నెక్స్ట్ ఇంద్ర ఎంటీయు 1061. ఖరీఫ్ రకం, పంటకాలం 150 రోజులు. సుడిదోమ, ఎండాకు తెగులను తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. సన్నగింజ ఫైన్ రకం. స్వర్ణ ఎంటీయు 7029. ఖరీఫ్ రకం, పంటకాలం 150 రోజులు. ఎండాకు తెగులను తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 3 టన్నులు. సన్నగింజ గల రకం, చేను మీద మొలకెత్తదు, చౌడు భూమిలో కూడా పండించవచ్చు. చిక్కన ఎస్ఎల్ఆర్ 7239. ఖరీఫ్ రకం, పంటకాలం 165 రోజులు. అగ్గి తెగులను తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 2.6 టన్నులు. జగిత్యాల సన్నాలు, జేజీఎల్ 1798. ఖరీఫ్ రకం, పంటకాలం 120 నుండి 125 రోజులు. ఉల్లికోడ్ను తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. గింజ సన్నం సాంబ మషూరి రకాన్ని పోలి ఉంటుంది. పొలాస ప్రభ, జేజీఎల్ 384. ఖరీఫ్ రకం, పంటకాలం 130 నుండి 135 రోజులు. ఉల్లికోడు తెగులను తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకి 2.5 టన్నులు. గింజ సన్నం నాణ్యత గలది. ఎర్ర మల్లెలు, డబ్ల్యూజీఎల్ 20471. ఖరీఫ్, రబీ కాలాలకు అనుకూలం. పంటకాలం 120 నుండి 125 రోజులు. ఉల్లికోడు తెగులను తట్టుకుంటుంది. గింజ పొడవు సన్నంగా ఉంటుంది. ఐఆర్ 64. ఎంటీయు 1001 సాగు చేసే ప్రాంతాలు అనుకూలం. నెక్స్ట్ 24423 రకం. ఇది కూడా తెలంగాణ వ్యాప్తంగా సాగు చేస్తున్నారు. ఇది కూడా దొడ్డు రకాలకు సంబంధించింది. అధిక దిగుమని ఇస్తుంది.